నిర్వచిస్తున్నాం. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దళిత సంఘాలు బంద్ పిలుపునిచ్చాయి. దీంతో డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. అటు రాకపోకలు కుదరక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాజమండ్రిలో బంద్ లో పాల్గొన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను సైతం అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు బయటకు రాకుండా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజాము నుంచే తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఎక్కడికక్కడ బంద్ చేపట్టింది. ఆర్టీసీ బస్సులకు అడ్డుగా బైఠాయించి ప్రయాణాలను అడ్డుకున్నారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో బంద్ కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఆర్టీసీ డిపోల వద్ద మోహరించారు. అటు తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కొంతమంది వ్యాపారులు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. నాగర్కర్నూలు జిల్లాలో భారత్ బంద్ కి ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. బస్ డిపో ఎదుట బీఎస్పీ నాయకులు నిరసనకు దిగారు. సిద్దిపేట బస్ డిపో వద్ద రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. డిపోలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో బస్ డిపో ముందు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వర్గీకరణ వద్దురా.